జై కుర్మా జై కుర్మా నిన్నమొన్న జరిగినటువంటి చైర్మన్ పదవుల విషయంలో ఈ రోజు కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర కార్యవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదే విధంగా టిఆర్ఎస్ పార్టీకి మా కేవైసీ తరపున డిమాండ్ చేస్తున్నాము అనేక మంది కుర్మలు టిఆర్ఎస్ పార్టీకి కట్టుబానిసలుగా పని చేస్తున్నా ఇప్పటివరకు ఎమ్మెల్యే పదవుల నుంచి ఎమ్మెల్సీ గాని అనేక విధాల నామినేటెడ్ పోస్టుల్లో వస్తాయని ఆశించిన కుర్మలు ఆఖరికి ముడిచే మిగిలింది 30-40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన కామ మల్లేష్ గారికి ఎలక్షన్ మూమెంట్లో ఎమ్మెల్సీ ఇస్తామని ఎంపీగా అవకాశం ఇస్తామని అనేక ఆశలు చూపి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న కేటీఆర్ కేసీఆర్ గారికి ఈరోజు కామ మల్లేష్ అనే గారు కనబడకపోవడం అనేది మా దౌర్భాగ్యంగా భావిస్తున్నాము అదేవిధంగా అనేక ఎలక్షన్లలో మా కుర్మ సంఘం నాయకులు టీఆర్ఎస్ అంటే కుర్మ సంఘం అంటేనే టీఆర్ఎస్ అనే విధంగా సంకలు గుద్దుకుంటూ కండువాలు వేసుకుంటూ నిన్న కాక మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా కుర్మ సంఘం జెండాతో ప్రచారం చేసిన నాయకులు ఈరోజు మన చైర్మన్ విషయంలో ఎందుకు నోరు మెప్పడం లేదనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పార్టీలో వినయంగా పనిచేస్తున్న మా కుర్మలను గుర్తించకపోవడం అనేది చాలా సిగ్గుసేటుగా భావిస్తున్నాం. ఇప్పటికైనా రాబోయే రోజుల్లో మాకు తగిన గుర్తింపు జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కేవైసీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేస్తున్నాం. జై కుర్మా.